నిజంగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి గాని లోకేష్ గాని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మూడేళ్ల కిందట ఐదేళ్ల పాటు నారావారి నరకాసుర పాలన ఎలా ఉంటుందో మహిళలందరూ కూడా గమనించారు నిజంగా ఇంత మందికి జగనన్న ఇన్ని చేశారు కదా మహిళలకి మీరు ఏం చేశారని మా జగనన్నని మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను నిజంగా తెలుగుదేశం అంటే టీడీపీ అంటే టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ తెలుగు దుశ్శాసనల పార్టీ ఎందుకంటే ఆ పార్టీలో బుద్ధి మందగించిన చంద్రబాబు నాయుడు నుంచి బుద్ధి లేని బుద్ధా వెంకన్న వరకు అందరూ కూడా మహిళా వ్యతిరేకులే మీరు గమనించుంటారు గతంలో ఇదే విజయవాడలో మహిళా పార్లమెంట్ పెట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు కోడలు మగబిడ్డన కంటే అత్త వద్దంటుందా అని మహిళా పుట్టుకనే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు